హాయ్, నేను క్రాంతి. ఎప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్తో మన ముందుకి వచ్చే హీరో కార్తి ఈసారి చిన్నబాబుగా రాబోతున్నారు. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ విలేజ్ బ్యాక్డ్రాప్లో హీరో సూర్య ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమా మన ముందుకి రాబోతోంది. మరి ఆ సినిమా విశేషాలు ఏంటో హీరో కార్తి గారిని అడిగి తెలుసుకుందాం. హలో చిన్నబాబు గారు, హలో, ఎలా ఉన్నారు? ఈ నవీడ్ అంటే 80s 90s ఇలాంటి స్టోరీస్ చూసేవాళ్ళం. వీఆర్ హ్యాపీ టు సీ యూ యాజ్ ఎ ఫార్మర్. అలాంటి సబ్జెక్ట్ తోటి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ క్యారెక్టర్లో నటించడం కానీ, ఇలాంటి ఒక పెద్ద కుటుంబం, ఇలాంటి బిగ్ ఫ్యామిలీ సినిమాలో నటించడం ఐ రియలీ ఎంజాయ్డ్. చాలా రోజుల తర్వాత ఇది జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ సొసైటీలో కూడా ఆ విషయం మర్చిపోతాము. నేను రైతుల గురించి, వ్యవసాయం గురించి, పెద్ద పెద్ద కుటుంబం గురించి, తాతయ్య నాన్నమ్మ గురించి మర్చిపోతాం. నేను విఆర్ టూ కాట్ అప్ విత్ సెల్ ఫోన్స్ కానీ మన పని కానీ, దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బట్ లైఫ్ ఇస్ అ బ్యాలెన్స్ అండ్ వీ హ్యావ్ టు నో అవర్ రూట్స్. మన రూట్స్ అనేది వ్యవసాయమే. ముఖ్యంగా సౌత్ ఇండియా చూస్తే అందరూ వ్యవసాయ ఫ్యామిలీస్లోనే వచ్చాం. సో ఐ థాట్ దిస్ ఇస్ కరెక్ట్ ఫిల్మ్ టు రిమైండ్ ఎవ్రీబడి అబౌట్ రూట్స్. బట్ అంటే అసలు రైట్ ఫ్రమ్ ది సీడ్స్, అంటే మన విత్తనాలు దొరకడం దగ్గర నుంచి మద్దతు ధర వరకు ప్రతి ఒక్కటి రైతుకి చాలా ప్రాబ్లమ్స్ అండి, ప్రతి ఒక్కటి హర్డల్. మరి మీ సినిమాలో ఎన్ని ప్రాబ్లమ్స్ టచ్ చేశారు? ఇది మొత్తం వ్యవసాయం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్న సినిమా కాదు. మెయిన్గా ఇది ఒక ఫ్యామిలీ సినిమా. సో ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక 5 అక్కల తర్వాత పుట్టిన ఒక చిన్నబాబు తమ్ముడు. సో ఇట్ టాక్స్ మోర్ అబౌట్ రిలేషన్షిప్స్. దీని ఆ సినిమాలో నా పని, నా ప్రొఫెషన్ అనేది ఫార్మింగ్. సో ఫార్మింగ్ నేను రైతు అన్న విషయంతో గర్వంగా చెప్తున్న ఒక క్యారెక్టర్, ఒక సక్సెస్ఫుల్గా ఉండే ఒక ఫార్మర్, ఒక ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడలేదు. ఒక ఒక ఆర్ట్ని ముఖ్యమైన విషయం ఏంటంటే హోప్ ఇవ్వాలి ప్రజలకి. సో యూ షోయింగ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ అ ఫార్మర్. చాలా ఐటీ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు. సో ఐఎమ్ షోయింగ్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఫార్మింగ్. అండ్ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ ఫార్మింగ్ చేస్తున్న ఫ్యామిలీలో మీరు చూస్తే అంత హాయిగా ఉంటారు. దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్, దే ఎర్న్ గుడ్ మనీ. బట్ బీయింగ్ అ ఫార్మర్ అనే విషయం, ఈ టేక్స్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ప్రైడ్. ఎలా ఒక నేను డాక్టర్ అని చెప్తున్నారు, నేను ఇంజనీర్ అని చెప్తున్నారు కదా, అలాగే నేను రైతురా అని చెప్తున్న ఒక క్యారెక్టర్. And that's what we are showing in this film. And in trailer lo meer cheppinattu raitu collar ettukoni tirigi roju unnai antara basically. Exactly. Ade chudandi, adi bike lo kuda farmer and raaskuntu velthuna oka vyakti. Yeah, feel very proud. Adi director ee character kon cheppetappudu I felt nice. I don't see anybody doing that. Ippudu bumper stickers nenu chustunnanu appudappudu. My father is a farmer ana oka bumper sticker nenu chustanu. But manam kuda garvanga feel avvali. అండ్ ఏ ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు కూడా ఫార్మింగ్ చేయాలి అన్న విషయం. మరి ట్రైలర్లో కొన్ని, అంటే చాలామంది చెట్టుకి సూసైడ్ చేసుకున్న ఒక సీన్ కనిపించింది. అది సూసైడ్ కాదు, ఒక ఫైట్ సీక్వెన్స్. ఓకే ఓకే, నాట్ దట్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫార్మర్ సూసైడ్. నో, వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, బికాస్ ఆ విషయం జరుగుతుంటాయి. బట్ వి డోంట్ వాంట్ టు షో ఫార్మింగ్ ఇన్ అ బ్యాడ్ లైట్. బాగా సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నిన్న ఒక డాక్యుమెంటరీ వచ్చింది, కేరళలో ఒక విలేజ్ కంప్లీట్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. అండ్ ఒక ఇన్ అ ఇయర్ దే ఆర్ ఎర్నింగ్ 2 crores to 3 crores. సో ఒక కమ్యూనిటీ ఫార్మింగ్ చేస్తే ఐ థింక్ దర్ ఇస్ లాట్ మోర్ బెనిఫిట్స్. ఆ బెనిఫిట్స్ మనం తెలుసుకోలేదంటే కార్పొరేట్ వ్యవసాయం జరిగిపోతుంది, అప్పుడు అందరూ తెలుసుకుంటారు అది ఎంత ప్రాఫిటబుల్ బిజినెస్ అనేది. ఇప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోవడం అంటే ఎంత వరకు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారు? ఈ సినిమా మీద ఫస్ట్ నమ్మకం అంటే ఒక 5 అమ్మాయిలు, ఆ తర్వాత పుట్టిన ఒక బాబు, టైటిల్ చిన్నబాబు అని చెప్పారు. దిస్ ఇస్ వాట్ ఎక్సైటెడ్ మీ. సో ఇట్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా. ఇట్ ఇస్ అ ఫ్యామిలీ డ్రామా. సో హౌ ఈజ్ హీ గోయింగ్ టు మేనేజ్? నాన్న తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ నాకు వస్తుంది. సో అక్కలకి ఏం కావాలంటే నన్నే పిలుస్తారు. సో ఆ రకరకాల ప్రాబ్లమ్స్ ఈయన ఎలా సాల్వ్ చేయబోతున్నారు అన్న విషయమే ఇది ఫ్యామిలీ డ్రామా. అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది బికాస్ ఇలాంటి ఒక విషయం అందరూ కనెక్ట్ అవుతారు. దే ఆర్ గివెన్ దట్ ఇంపార్టెన్స్. దట్ ఈస్ వాట్ ఇస్ స్పెషల్ ఇన్ దిస్ ఫిల్మ్. నేను మనం రైతు గురించి, వ్యవసాయం గురించి మాట్లాడుతున్నామో అది ఒక ఎలిమెంట్ సినిమాలో. మెయిన్ ఎలిమెంట్ అనేది ఒక బిగ్ ఫ్యామిలీ ఫిల్మ్ అనేది. సో ఒక నాన్న, 2 అమ్మ, ఆ తర్వాత 5 అక్కలు. అండ్ మామూలుగా ఒక బంధం గురించి మాట్లాడుతున్న, కుటుంబం గురించి మాట్లాడుతున్న సినిమాస్ ఎప్పుడు బాగా ఆడుతున్నాయి బికాస్ ఎవ్రీబడి వాంట్స్ టు గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ. అండ్ ఇప్పటి వరకు మనం చూసే సినిమాలో అన్నయ్య చెల్లి రిలేషన్షిప్ గురించే మనం చూసాం దీని ముందు. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐ థింక్
అక్కలు తమ్ముడు గురించి ఒక రిలేషన్షిప్ గురించి చెప్తున్న సినిమా. అండ్ హీఈస్ ది ఐ ఆఫ్ ది ఫ్యామిలీ. చిన్న బాబు కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ షోయింగ్ లాట్ ఆఫ్ లవ్ టు హిమ్. పొలిటికల్ గా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి అది ఇప్పుడు మీరు ముఖ్యంగా విలేజ్ లాంటి సినిమాలో మీరు తీయాలంటే ఆ విషయం ఆ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో, బట్ అది ఒక ఎలిమెంటే, అది మెయిన్ సెంటర్ ఆఫ్ ది సినిమా కాదు. కాదు, ఓకే ఓకే. అండ్ మరి పాండిరాజు గారితో వర్క్ చేయటం అంటే బికాజ్ ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఆయన ఓన్గా ప్రొడ్యూస్ చేసుకున్నారు, మరి ఈ సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు? అదే ఆయన సున్నారు, అది చాలా చాలా టెన్షన్ సార్, అది నాకు డైరెక్టర్ పని మాత్రం చేయడమే ఇష్టం, నాకు ఈ ప్రొడక్షన్ టెన్షన్ వద్దు అని చెప్పారు. సో ఈ వాజ్ వెరీ రిలీఫ్ ఈ సినిమాలో. అండ్ ఆయన ఒక యునీక్ డైరెక్టర్, ఇప్పుడు ఆయన ఒక రైతు, 10th 12th వరకు వ్యవసాయం చేసేవాడు, ఆ తర్వాత చెన్నైకి వచ్చి డాస్ట్ డైరెక్టర్ గా పనిచేసి వాచ్మెన్ గా పనిచేసి ఒక బాయ్ స్టేజ్ నుంచి నౌ హిస్ సూపర్ డైరెక్టర్, హిస్ గాన్ నేషనల్ అవార్డ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్, బట్ బియాండ్ ఆల్ దట్ ఈస్ ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. యూనో ఒక చిన్న విషయం జరిగినా కూడా మీరు ఇమీడియట్ గా ఎడతారు, ఈస్ వెరీ ఎమోషనల్ పర్సన్. సో ఈ సినిమా తీసేటప్పుడు ఒక్కొక్క సీన్ లో ఒక్కొక్క షార్ట్ జరిగేటప్పుడు ఏడుస్తూనే చూస్తుంటారు, బాగా వచ్చింది సార్ అన్న ఫీలింగ్, మా అమ్మలాగే ఉంటుంది, మా అక్కలాగే ఉంటుంది అనే ఒక ఫీలింగ్తోనే ఈ సినిమా మొత్తం తీశారు. సో ఐ థింక్ దిస్ సినిమా ఇస్ మేడ్ విత్ లాట్ ఆఫ్ లవ్. అండ్ ఐ సీ అన్ ఇంట్రెస్టింగ్ కనెక్ట్ ఆయనతో, నేచర్తో. సార్ ఈ సీన్లో వర్షం రావాలంటే వర్షం వస్తుంది సార్, వెయిట్ చేయండి సార్, 5 మినిట్స్లో వస్తుంది, వర్షం వస్తుంది. ఐ వాజ్ షాక్డ్, సార్ ఇలా జరిగింది సార్, ఇది నా ఫస్ట్ టైం నుంచి ఇలాగే జరుగుతుందా సార్? మీరు నేను ఇప్పుడు ఫస్ట్ టైం కలిసి పనిచేస్తున్నాము, బట్ ఆయన చెప్తున్నారు ఎప్పుడు నేను ఏది చెప్పాను సార్, సార్ ఇది పెద్ద సెటప్, వర్షం వస్తుందా? రాదు సార్, మనం ప్యాకప్ చేసిన తర్వాత వస్తుంది, ప్యాకప్ చేసి చెప్పిన తర్వాత వర్షం వస్తుంది. ఐ థింక్ ఈస్ గాట్ అ వెరీ గుడ్ కనెక్ట్ విత్ నేచర్, ఇట్స్ అ బ్లెస్సింగ్. ఒక ముఖ్యంగా సినిమాకే మీరు చూస్తే నేచర్స్ బ్లెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు చెప్తారు గుడ్ సినిమాస్ ఆర్ నాట్ మేడ్ ఇట్ హ్యాపన్ అని చెప్తారు. ఒక మంచి ఫీలింగ్తో ఒక మంచి సినిమా తీసేటప్పుడు నేచర్ రియలీ హెల్ప్స్ యూ అనేది నేను చూసాను ఈ సినిమా అప్పుడు. అండ్ ఆయన రైటింగ్ టాలెంట్ అనే విషయం, ఇప్పుడు 20 క్యారెక్టర్స్ ఉన్నాయి, 20 క్యారెక్టర్స్కి డైలాగ్ రాయాలి అండ్ ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్గా కనిపించాలి. మామూలుగా డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అన్ని క్యారెక్టర్తో పాటు వస్తుంది, మామూలుగా ఒక సేమ్ స్టైల్ చూడొచ్చు సినిమాలో, బట్ ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ రకరకాలుగా కనిపిస్తారు. సో మీరు చూస్తే ఒక్కొక్క అక్క ఒక్కొక్క రకం, ఈ ఒక అక్కకి వెపన్ అంటే అది ఏడడం, ఏం జరిగితే ఏడుతుంది, ఇంకొక ఏ విషయం మాట్లాడుతూ, బట్ ఒక్క మాట చెప్తే అది పెద్ద సెన్సేషన్ అయిపోతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, ఒక్కొక్క అక్కతో మాట్లాడేటప్పుడు యూ ఫీల్ వెరీ డిఫరెంట్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లైక్ ఒక అక్క అంటే అది అడ్మిన్ అని పిలుస్తాం, ఏంటంటే ఆ అక్కకి మొత్తం కనెక్షన్, అది ఏం చెప్తే అందరూ వింటారు. సో ఆయనతో ఏ విషయం తెలియకూడదు, ఫస్ట్ ఆ విషయం తెలిస్తే అందరికి తెలిసిపోతుంది. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఫిక్స్ చేశారు, ఒక బామర్దులు, ఒక్కొక్క బ్రదర్ ఇన్ లాస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. అండ్ నేనే లాస్ట్గా పుట్టినట్టు మై ఫస్ట్ సిస్టర్ ఇస్ వెరీ ఓల్డ్, షీఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ మై మదర్, యూనో దట్ అండ్ ఆల్ ఇస్ బ్యూటిఫుల్ ఈ సినిమాలో. అండ్ సూరి కామెడియన్ సూరి నాకు పెద్దక్క కొడుకు, అండ్ ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్. సో అమ్మకి సో దట్ కైండ్ ఆఫ్ కనెక్ట్ అండ్ ఆల్ వాస్ వెరీ ఫన్నీ ఇన్ ద మూవీ. అండ్ సత్యరాజ్ గారితో పనిచేసేటప్పుడు యూ ఫీల్ నైస్, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను పుట్టినప్పటి నుంచి ఆయనకు తెలుసు. సో నేను షార్ట్ అయిన తర్వాత మామా మామ అని పిలుస్తాను, షార్ట్ ముందు నాన్న నాన్న అని పిలవాలి. బట్ ఐ థింక్ వెన్ ద కెమెరా వాస్ రోలింగ్ అర్లే బట్టి వి ఆల్ ఫెల్ట్ నైస్. ఈ సినిమాలో వర్క్ చేసే అన్ని యాక్టర్స్ ఈ సినిమా గురించి ఒక మంచి ఫీలింగ్స్తోనే వెళ్ళారు. లాస్ట్ డే అయిన తర్వాత అందరూ ఏడుస్తున్నారు, ఫేర్వెల్ లాగా అయిపోయింది, ఏదో ఫ్యామిలీలో పెళ్లి జరిగి అది అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళాలంటే ఏ ఫీలింగ్ జరుగుతాయో అలాంటి ఒక ఫీలింగ్ అనిపించింది అందరు. సూర్య గారు ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు, ఆయనకి ఎప్పుడు స్టోరీ వినిపించారు? రాజశేఖర్ గారు, కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారే అనే ఫ్రెండ్, ఆయనే సీఈఓ టూడీ ఎంటర్టైన్మెంట్. ఈ స్టోరీ లైన్ విన్నప్పటి నుంచి ఈ సినిమా టూడీలు చేయాలి, ఈ సినిమా టూడీ చోడీలు చేయాలి, ఇది ఒక మంచి సినిమా, ఒక మంచి వాల్యూస్ ఉన్న సినిమా అది. అండ్ అనే అభివృద్ధికి టూడీలో చేసే సినిమాలు మొత్తం సొసైటీ కావాల్సిన విషయం, పేరెంటింగ్ గురించి కానీ, విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మాట్లాడుతున్న సినిమాలే తీశారు దీని ముందు వరకు. 24 మాత్రమే కొంచెం ఫ్యాంటసీ సినిమా, బట్ ఈ సినిమా మళ్ళీ నో వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాము, ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్, అందరూ సెల్ ఫోన్లోనే ఉంటున్నాము, బట్ వీఆర్ ఫర్గెటింగ్ అవర్ రిలేషన్షిప్స్ అని చెప్తుంది. సో దే ఫెల్ట్ ఇట్ విల్ బి ఫర్ ద టూ డీస్ వాల్యూస్
ఇట్ విల్ ఫిట్ అనే ఒక ఫీలింగ్ అనిపించింది. బట్ నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ, బాగా సినిమా బాగా రావాలి అన్నయ్యతో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను. సో ఐ వాజ్ వెరీ స్కాడ్ ఆర్ యునో అప్రహెన్సివ్ అబౌట్. యాక్చువల్లీ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి కదా, బికాస్ మీది ఓన్ ప్రొడక్షన్ కాబట్టి అది ఇంకా హ్యాపీగా ఉండాలి కదా మీరు. లేదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వచ్చింది బికాస్ అన్నయ్య ఒక రోజు కూడా రాలేదు. అది ఏం కావాలో అది స్పెండ్ చేస్తున్నారు. సో నాకు కొంచెం భయం, బికాస్ ఇప్పుడు అన్నయ్య యాక్టర్ అంటే పర్లేదు, ఆయన ప్రొడ్యూసర్, ఆయన మొత్తం రిస్క్ ఆయన మీదే ఉంటుంది. బట్ డైరెక్టర్ మీద ఫుల్ నమ్మకం అన్నయ్యకి. సో ఒక రోజు కూడా రాలేదు, షూటింగ్ స్పాట్కి రాలేదు. మరి ఫైనల్గా మూవీ అయిపోయినాక చూసారా సూర్య గారు? ఈస్ వెరీ హ్యాపీ, సినిమా చాలా నచ్చింది. బట్ ఆయన ఒక పర్ఫెక్షనిస్ట్ కదా, సో సినిమా చూసిన తర్వాత కరెక్షన్స్ మాత్రమే చెప్తారు. ఆ త్రీ సీన్స్ నుండి డైలాగ్ డబ్బింగ్ కరెక్ట్గా లేదు, అది కొంచెం కరెక్ట్ చేయి ఇమీడియట్గా. ఆ విలన్ క్యారెక్టర్ గురించి నాకు కొంచెం డౌట్ ఉంటుంది, అది కొంచెం డైలాగ్లో కరెక్ట్ చేయాలి. సార్ సినిమా ఎలా ఉంది చెప్పు అని అడిగితే, సినిమా బాగుందిరా అది అది కదా ఆడియన్స్ చెప్తారు, అది నేను చెప్పాలా, అది ఆడియన్స్ చెప్తే అది అప్పుడే అది ఇంపార్టెంట్, నేను చెప్పడం ఇంపార్టెంట్ కాదు అని చెప్తారు. మరి ఈ సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, లేకపోతే స్టేక్ ఏమైనా తీసుకుంటున్నారా? నిన్ను వెయిటింగ్, సక్సెస్ అయిన తర్వాత అడగాలి. ఇవ్వలేదు ఇంకా. అండ్ ప్రొడ్యూసర్గా మీరు సూర్య గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? బికాస్ ఆయన అంటే ఫిఫ్త్ మూవీ కదా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఫిఫ్త్ మూవీ అయింది. ఐ థింక్ ప్రొడక్షన్తో ఐ థింక్ ఫుల్లీ అవుట్డోర్ షూటింగ్లో జరిగింది. అండ్ దే టుక్ వెరీ గుడ్ కేర్. నేను చెప్తే అన్నయ్య గురించి నేను చెప్తే చెప్పినట్టు అనిపిస్తుంది, బట్ మిగతా ఆర్టిస్ట్ చెప్పేటప్పుడు, టెక్నీషియన్స్ చెప్పేటప్పుడు ఐ హర్డ్ దేవర్ ఆల్ వెరీ కంఫర్టబుల్. అన్నయ్య ఎప్పుడు అదే వింటారు, అందరితో అడుగు, భోజనం బాగుందా, రూమ్స్ బాగున్నాయా, ఎప్పుడు నువ్వు వెళ్ళి అడుగని చెప్తారు. సో హీ ఆల్వేస్ టేక్స్ కేర్ ఆఫ్ క్రూ అండ్ యూనిట్లో ఉన్న వాళ్ళు కూడా. దే ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ లాంగ్ టైమ్, సో బాగా చూసుకోవాలని ఎప్పుడూ చెప్తారు. ఐ థింక్ దట్స్ because he kept telling the same thing, managers kuda adhe chestaru. So it comes from the boss kada. Okay, oka company attitude anedi comes from the boss, so I think manchi producer. Mari meer iddaru eppudu kalisi act cheyabothunaru? Dani kosame ముందు నాకు కొంచెం భయం, ఆయనతో యాక్ట్ చేయాలంటే నాకు భయం. బట్ ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచి మాట్లాడుతున్నాము, ఒక రూజు ఒక సినిమా చేయాలని అన్నయ్య చెప్పారు, చేద్దాం రా ఒక సినిమా, ఒక మంచి స్క్రిప్ట్ వచ్చేటప్పుడు చేద్దాం అంటారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్, ఒక మంచి స్క్రిప్ట్ వచ్చేటప్పుడు మంచి డైరెక్టర్ కూడా కావాలి. ఇద్దరు ఉండేటప్పుడు ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇద్దరు ఏం క్యారెక్టర్ చేయబోతున్నాము, అన్నదమ్ముళ్ళా యాక్ట్ చేయబోతున్నామా, లేకపోతే హీరో విల్లనా. సో వీఆర్ వెయిటింగ్ టు సీ వాట్ కమ్స్ అప్. అండ్ దీంట్లో మ్యూజిక్ గురించి చెప్పండి, ఇమాన్ గారు. యా, ఫస్ట్ టైం ఆయనతో పనిచేస్తున్నాను. థింక్ ఆయన ఒక మినిమం గ్యారంటీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పవచ్చు. పెద్ద సినిమా కానీ స్మాల్ సినిమా కానీ ఏ సినిమా అయినా ఆయనతో పాటు వెళ్తే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇస్తారు. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ మన డైరెక్టర్ కూడా అన్ని సినిమాలు ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలో కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు, ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేశారు. బట్ సాంగ్స్ హావ్ ఆల్వేస్ బీన్ హిట్స్. He's got the knack for good music. So this cinema kuda I think he brought out very nice. Chinna Dani song gaani, family song gaani, I think beautifully they have given. And this cinema lo songs anedi cinema ku tagatu untundi. Okay, aa cinema lo unde romance ku, aa family ki, and raithu gurinchi maatladutunna songs, I think it all fell into place correctly for this film. So it's a complete film. దీనిలో యాక్షన్ ఫైట్స్ ఉంటుంది, బట్ ఫైట్స్ దీనికి ఎందుకు రావాలని రీజన్ కరెక్ట్గా వచ్చింది సినిమాలో. సో ఇట్ వాజ్ ఆల్వేస్ ఎంజాయబుల్. ఒక ఒక సినిమాలో మనం చూపింది వాట్ వి సీ వ్యాలర్, వి సీ బ్రేవరీ, వి సీ రొమాన్స్, అండ్ వి సీ ఎమోషన్ అండ్ అఫెక్షన్. ఇది అన్ని విషయాలు ఈ సినిమాలో ఉంటాయి. ఐ థింక్ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ ఫిల్మ్స్ వి గెట్ ఆల్ దిస్ కదా. లైక్ వెన్ అక్క డైలాగ్ వస్తుంది కదా, ఏ మన చిన్నబాబు వచ్చాడ్రా, ఇప్పుడు వచ్చాడ్రా, దమ్ము ఉండే వాళ్ళు ఇప్పుడు వచ్చాడ్రా. వై? బికాస్ ఒక అక్కకి ఏదైనా కావాలంటే ఫస్ట్ గుర్తుకొని బ్లడ్ రిలేషన్షిప్ తమ్ముడే కదా. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ సేస్, దట్ యు నో యు నీడ్ అ ఫ్యామిలీ, అండ్ వెన్ ఫ్యామిలీ ఇస్ దేర్ నథింగ్ లైక్ ఇట్. ద స్ట్రెంగ్త్ యు గెట్ ఇస్. ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏంటి అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మీరు స్టోరీ తీసుకున్నారు. సో ఆల్ కల్చరల్ ఎలిమెంట్స్, విలేజ్ లో జరుగుతున్న కల్చరల్ ఎలిమెంట్స్ లైక్ ది బుల్లకాట్ రేస్ కానీ, వ్యవసాయం గురించి మాట్లాడుతున్న విషయం, అండ్ ఆ కల్చర్. ఈ ఫ్యామిలీ ఈస్ వెరీ సో వెరీ క్లోజ్ టు నేచర్. సో ఎవరి ఇంటికి వస్తే ఆయనకు ఒక సాప్లింగ్ ఇస్తారు, ఒక ట్రీ సాప్లింగ్ ఇస్తారు, అండ్ యూజ్ చేస్తున్న యుటెన్సిల్స్ అన్నిటి మడ్ సెల్సే. సో అలాంటి కుటి కుటి కొన్ని కొన్ని డీటెయిల్స్ చాలా అందంగా ఉంటుంది సినిమాలు చూసేటప్పుడు. బీ బ్యూటిఫుల్. అండ్ నాకు ఫాదర్ క్యారెక్టర్ మీరు చూస్తే ఇట్ బి వెరీ ఇంట్రెస్ట్. సత్యరాజ్ గారి క్యారెక్టర్ మీరు చూస్తే
ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో మామూలుగా నాన్నతో మాట్లాడడం అంటే భయం వస్తుంది, ఆయన చాలా స్ట్రిక్ట్ అన్న ఫీలింగ్. ఈయన ఒక వెరీ ఫ్రెండ్లీ ఫాదర్ అండ్ బ్రాడ్ మైండెడ్ ఫాదర్. మామూలుగా కొడుకుకి దే డోంట్ గివ్ ద రెస్పాన్సిబిలిటీ. కాలేజ్ చదివేటప్పుడు తర్వాత కూడా వంద నువ్వుండ్రా, నీకు తెలియదు, నువ్వుండ్రా అని చెప్తారు. ఈ సినిమాలో సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఏంటంటే కరెక్ట్ టైంలో ఆయనకి మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి కరెక్ట్గా చేస్తున్నా లేదా అని గైడ్ చేస్తున్న ఒక ఫాదర్. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఫాదర్ అనే ఇంపార్టెంట్ విషయం అంటే ఆయనకి దమ్ము ఉండేటప్పుడే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తన కొడుకు ఇచ్చి ఆయన కరెక్ట్గా చేస్తున్నానా లేదా అని గైడ్ చేస్తున్న విషయం చాలా చాలా ఇంపార్టెంట్. సడన్గా ఆయన పోయారంటే అప్పుడు ఎవరికి ఏం తెలియదు, బట్ దిస్ ఇస్ వాట్ వాస్ బ్యూటిఫుల్. సో ఈ విషయం ఇట్స్ అ టేక్ అవే ఫర్ యువర్ హోమ్. యూ రిమెంబర్ దిస్ వాట్ యూ షుడ్ డూ టు యువర్ చైల్డ్ ఆల్సో. సో అలాంటి చాలా టేక్ అవేస్ ఈ సినిమాలో ఉంటాయి. రిలేషన్షిప్ గురించి టేక్ అవేస్ ఉంటాయి. ఓకే, అండ్ మరి హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందంటారు ఈ సినిమాలో? సో ఈ సినిమాలో హీరోయిన్ చెప్పకూడదు, వాళ్ళు ముగ్గురు క్యారెక్టర్సే. ఓకే, ఫస్ట్ అడిగారు అందరూ, మూడు హీరోయిన్సా ఓ అని అడిగారు. మూడు హీరోయిన్స్ కలిసి సాంగ్స్ ఏం లేదు సినిమాలో. ముగ్గురు ఒక క్యారెక్టర్సే, ఇద్దరు ఇప్పుడు ప్రియా క్యారెక్టర్ కానీ అర్చన క్యారెక్టర్ కానీ చూస్తే అక్క కూతురు ఇద్దరు. సో నేను బాబా అయిపోతాను. సో దానిలో కాంపిటీషన్ ఉంటుంది. సైషల్ క్యారెక్టర్ మీద చూస్తే ఊర్లో ఉంటే ఇంకో ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి ఒక సోడా కంపెనీని మోడల్ అయింది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఫన్నీ. సోడా కంపెనీ మోడల్, సీ దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద విలేజెస్. ఇట్స్ వెరీ లైవ్లీ అని చెప్పవచ్చు. సో అండ్ దే ఆర్ ఆల్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. వాట్ ఈస్ యువర్ బిలీఫ్ అంటే ఒక ఫార్మర్ కి నౌడేస్ ఇప్పుడు ఏమి ఇస్తే హ్యాపీగా ఉంటారని మీరు అంటారు? వాళ్ళు ఏం అడగలేదు మనతో, నన్ను పీస్ఫుల్గా వదిలేండి అని చెప్తున్నారు. యూనో టు బీ అ ఫార్మర్ యూ హ్యావ్ నీడ్ అ బిగ్ హార్ట్. ఆయనకి చాలా దీని కావాలి దాని కావాలి అనే విషయం లేదు. ఆయనకి ఏంటంటే అది అది వర్షం కావాలి కరెక్ట్గా, అది హార్వెస్ట్ హ్యాస్ టు కమ్ కరెక్ట్లీ అండ్ దే వాంట్ టు గివ్. యూనో ఇప్పుడు మన షూటింగ్ జరిగేటప్పుడు కూడా రైతులు కొంచెం కొన్ని మందిలో ఉంటారు, అనే తింటారని అడిగితే నువ్వు తిను బాబు, మనం ఇచ్చేవాడు మనం తీసుకోలేను అని చెప్పారు. ఐ ఆల్వేస్ గివ్ ఫుడ్, వి డోంట్ టేక్ ఫుడ్ అని చెప్తారు. అంటే ఫార్మర్ అంటే హి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ మచ్, దే డోంట్ ఎక్స్పెక్ట్ మచ్, దే లివ్ అ వెరీ సింపుల్ లైఫ్. సో ఐ థింక్ వి హావ్ టు ఆల్వేస్ డూ ద బెస్ట్ అని ఆ రోజు సత్యరాజ్ గారు చెప్పారు. ఏ గవర్నమెంట్ పాలసీ రాసినా దే రాయినా దే హావ్ టు రేసినప్పుడు కొంచెం మైండ్లో పెట్టుకోవాలి, దీనివల్ల రైతులకు ఏమైనా యూజ్ అవుతుందా లేదా అని. బికాస్ మేజర్ పీపుల్ ఆర్ ఫార్మర్స్ అండ్ వాళ్ళు లేకుంటే ఫుడ్ ఎక్కడ వస్తుంది మనకి? మనం ఆర్గానిక్ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం, ఎక్కడ వస్తుంది? సెల్ ఫోన్ నుంచి వస్తుందా? లేదు కదా. సో ఐ థింక్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, వీ హ్యావ్ టు బీ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ ఫార్మర్స్ అనేది. ఈ సినిమా చేసిన తర్వాత మీ పర్సెప్షన్ ఏమైనా చేంజ్ అయిందా అంటే ఫార్మర్స్ గురించి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తెలుసుకున్నారా? అవును, డైరెక్టర్ ఒక రైతు, సో ఆయనతో ఎప్పుడు నేను కలిసి మాట్లాడుతూనే ఉంటాను. అండ్ ఇప్పుడు నా మా పెద్దమ్మ ఊళ్ళో మీరు చూస్తే అక్కడ మొత్తం ఫార్మర్ అందరూ ఫార్మర్సే, ముందు జనరేషన్ అందరూ ఫార్మర్స్. మా నాన్న మాత్రమే చెన్నైకి వచ్చాడు, మా ఫాదర్ ఇన్లా ఫార్మరే. సో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను. సో ఇప్పుడు నాకు కూడా ఫార్మింగ్ చేయాలన్న ఒక ఫీలింగ్ ఉంది. అండ్ అంటే అసలు జనరల్గా ఫార్మర్ అంటేనే అమ్మాయిని ఇవ్వట్లేదు పెళ్లి చేసుకోవడానికి. ట్రూ, ఆ డైలాగ్ కూడా ఉంది ఈ సినిమాలో. ఉందా? ఓకే. సో ఈ సినిమా తర్వాత ఏమైనా చేంజ్ వస్తుంది? వెరీ హ్యాపీ. సొసైటీలో ఏమైనా చేంజెస్ వస్తాయని? చేంజ్ వస్తాయంటే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. బికాస్ ఇప్పుడు ఇప్పుడే నేను కాలేజ్ అని చెప్పాను కదా, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ఫార్మర్ అని పెట్టుకుంటూ బైక్లో వెళ్తున్నారు. సో దట్స్ అ గుడ్ చేంజ్, యూ ఫీల్ గ్రేట్. డిఫరెంట్ డిఫరెంట్గా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే మీ దగ్గరికి అలాంటి స్టోరీస్ వస్తాయా? ఎందుకంటే సూర్య గారు కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. అంటే నాకే చాలా అంటే ప్రౌడ్గా ఉంది మా బ్రదర్ని చూస్తుంటే ఇలాంటి సబ్జెక్ట్స్ చేస్తున్నారు. అదే ఒక ఇయర్లో ఒక సినిమా రెండు సినిమా మాత్రం చేస్తే ఇలా చేయొచ్చు, చాలా సినిమాలు చేయాలంటే కొంచెం కష్టం. బికాస్ ఐఎమ్ సెలెక్టివ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ మెనీ ఫిల్మ్స్. సో అప్పటి వరకు ఐ వాంట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, ఒక్కొక్క సినిమాల నుంచి ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాను. ఐ గెట్ న్యూ నాలెడ్జ్ అబౌట్ ఇట్ అండ్ ఇది చాలా హ్యాపీగా ఉంటుంది అలా చేసేటప్పుడు. యూ ఫీల్ నైస్. మరి డైరెక్టర్గా ఎప్పుడు చేయబోతున్నారు? బికాస్ ఇట్స్ యువర్ డ్రీమ్ కదా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్ చూసేటప్పుడు నాకు అంత టాలెంట్ లేదని అనిపిస్తుంది. ఆయన డైలాగ్ రాసే విధం కానీ, పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్షన్స్ చేసే విధం కానీ, ముఖ్యంగా ఒక స్టోరీ రాయడం అంటే ఐ థింక్ ద వే దే రైట్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్.
సో ఐఎమ్ నాట్ ఎనీవేర్ క్లోజ్ దర్ ఐ హావ్ లాంగ్ వే టు గో అంటే మణిరత్నం గారి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అసిస్టెంట్ వేరు డైరెక్టర్ వేరు అసిస్టెంట్ పని ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను ఒక్కొక్క సినిమాలో మన డైరెక్టర్ కి నేను అసిస్టెంట్ ఫస్ట్ అసిస్టెంట్ నేనే అదే చెప్తాను సార్ ఈ స్టోరీ ఫస్ట్ వినేది నేను నేనే ఫస్ట్ ఆడియన్స్ ఈ స్క్రిప్ట్ కి సో ఈ సినిమాలో మీరు చెప్పే విషయం ఏమైనా తగ్గిందంటే ముందు ఫస్ట్ నాకే తెలుస్తుంది సో నేను ఫస్ట్ క్రిటిక్ నేనే ఫస్ట్ అసిస్టెంట్ కూడా అని చెప్తాను సో ఐ ఆల్వేస్ కీప్ టెల్లింగ్ దెమ్ వాట్ ఐ ఫీల్ అసిస్టెంట్ పని కొంచెం ఈజీ రెస్పాన్సిబిలిటీ తక్కువ బట్ డైరెక్టర్ కార్డ్ వచ్చేటప్పుడే రెస్పాన్సిబిలిటీ కదా అసిస్టెంట్ పని పర్లేదు ఈజీ సో ఇప్పుడు ఇప్పుడు అప్పట్లో ఎప్పుడు డైరెక్షన్ లో ఛాన్సెస్ లేవంటారా ఇప్పుడు వరకు ఆ టాలెంట్ నాతో లేదు వచ్చే తర్వాత నేను చేస్తాను అంటే అది ఏ ప్రొడక్షన్ హౌస్ లో అనుకోవచ్చు 2D ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చా చెప్పొచ్చు మంచి ప్రొడ్యూసరే ఒక ఛాన్స్ ఇస్తాం అప్పుడు ఎవరిని చూసి సినిమాకి రావాలి 2D ఎంటర్టైన్మెంట్ ని చూసి రావాలా లేకపోతే మీ మీరు డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి రావాలా ఆడియన్స్ నా కోసమే ఎందుకు ప్రొడ్యూసర్ లేదు ఏం పని ఉంది ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఏం కావాలో అది చేస్తున్నారు బట్ డైరెక్షన్ అనేది నేనే కదా సో నా కోసమే రావాలి అది పెద్ద హీరో అంటే ఒక హీరో కోసం రాకపోతున్నారు అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు మీరు నెక్స్ట్ దేవ్ అనే ఒక సినిమా రకుల్తో ఒక అవర్ లాంటి ఒక లైట్ హార్టెడ్ ఫిల్మ్ బట్ ఇట్స్ నైస్ డీప్ ఫిల్మ్ ఫస్ట్ అంత చాలా రోజుల తర్వాత కొత్త డైరెక్టర్తో పని చేస్తున్నాను వెరీ యంగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు సో దట్స్ ఆల్సో ఎక్సైటింగ్ హారిస్ జయరాజ్ మ్యూజిక్లో జరుగుతుంది అది 50% అయిపోయింది సినిమా మరి ఊపిరి తర్వాత తెలుగులో ఎందుకు చేయట్లేదు మీరు అంటే ఆఫర్స్ రావట్లేదా లేకపోతే ఆఫర్స్ మంచి ఆఫర్స్ అనేది ఒకటి రెండు మాత్రం వచ్చింది బట్ నాకు నచ్చలేదు బట్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఊపిరి తర్వాత ఒక సినిమా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది డైరెక్ట్ సినిమా చేయబోతున్నానంటే ఐ హావ్ టు వెయిట్ ఫర్ దట్ గుడ్ ఫిల్మ్ గుడ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి వి విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ థ్యాంక్ యూ సో లైక్ ఐ సెడ్ నో దిస్ ఫిల్మ్ ఇట్ మేడ్ లాట్ ఆఫ్ లవ్ సో అందరూ కుటుంబంతో వెళ్ళి చూడండి ఐ థింక్ యూ విల్ రియలీ లైక్ ఇట్ థ్యాంక్ యూ